రైట్ థాంక్యూ అన్న. ఇదే ఇగో ఇదే లాస్ట్ ప్రభుత్వానికి ఇచ్చిల్లు. మీరు వైఆర్టీవీ మీద పోలీసులకు ఇంత అత్యుత్సాహం ఉన్నది కదా, మరి ఈ కేసుకు సంబంధించి ఇవ్వండి అంటూ కూడా లాస్ట్ లాస్ట్ నోటీసులు జారీ చేసిరన్న. ఇది ఇది ఫైనల్ రిమెంబర్. ఇక చూడురి ఆ రోజు యాక్షన్ కి సంబంధించి, సెకండరీ యాక్షన్ కి సంబంధించి ఫైనల్ గా కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఉంటది మరి మనకు సంబంధించి ఏంటి అంటే వీళ్ళకు అత్యుత్సాహం అనేది బాగా పెరిగిపోయింది అనేది ప్రధానంగా కూడా మనం చూసుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ రంజిత్ ఏం చేసిండు అనేది ఇప్పుడు చర్చ కదా. అసలు రంజిత్ ఏం చేసిండు, ఏం చేయలేదు అనేది కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక అంశాన్ని చెప్తాను అన్న. ఇప్పుడు ఇదే అంశం కదా ప్రధానంగా కూడా ఇక్కడ చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇదంతా మనం చూస్తున్న ఎపిసోడే మనందరికీ తెలుసు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించి, సైబర్ క్రైమ్ కు సంబంధించి అనేక కేసులు కోకొల్లలుగా, అసలు మీరు చెప్పాలి అంటే ఇక అసలు మాటలు రాని మౌనం ఇది అనే విధంగా కేసులు వస్తున్నాయి. చాలా వరకు అది జరిగింది, ఇది జరిగింది సార్, అట్లా ఇట్లా ఇట్లా, ఇది మోసం జరిగింది, ఆ మోసాలు ఈ మోసాలు, సైబర్ క్రైమ్ కు వేల కొద్ది వస్తున్నాయి కదా. అవన్నీ వదిలేసి రంజిత్ అట నేరుగా అటాక్ చేస్తుండంట, భయం అవుతుందంట. నేరుగా అటాక్ చేస్తుంటే నేరుగా అటాక్ చేయకుండా ఉండేందుకు దీన్ని పంపించలేత. అదే 41 సిఆర్పి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ అరెస్ట్ చేయరు అనే కడికొచ్చిపోయింది ఇవాళ ప్రభ. ఇవాళ ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అంటే, నా అన్నలు నా తమ్ముళ్ళు 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయి ఆ కన్న పేగులతోని, ఆ గర్భశోకంతో ఏర్పడిన నా తెలంగాణ మీద పునాదుల మీద కూర్చొని రాజహంసలాగా ఒక్కొక్కరు విర్రవీగిపోతున్న పరిస్థితి. ఎందుకు ప్రశ్నించద్దు, ప్రశ్నించకుండా కామ్గా ఉండాలా? ఏంద్రా భయ్, ఏం పంచాయతీ ఇది తెలంగాణలో, ఎవరి కోసం ఉన్నట్టు, ఎందుకోసం ఉన్నట్టు ఒకసారి మీరు ఆలోచించ. మహా అంటే జైల్లో ఉన్నవాడు గుర్తుపెట్టుకోరి. తరాల చరిత్ర చదివిన వ్యక్తిగా చెప్తున్నా నేను ప్రతి చరిత్ర, నాకు కమ్యూనిజానికి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో విప్లవాలకు సంబంధించిన ప్రతి బుక్ నా మెదళ్ళు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ 60,000 బుక్ చదవచ్చు కానీ మేము 6 బుక్లు అయితే చదివిన, 6-5 అన్నా చదివి ఉంటాం కదా, 60,000 చదవపోయినా. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ప్రజా సమస్యలను పక్కన పెట్టి మీరు ఇదే ఎందుకు టాపిక్ గా పెట్టుకున్నారు? ఈ రోజు నా ఛానల్కి వచ్చిన కష్టం ఏంది అంటే నేను చేసిన తప్పేంటట అంటే వీళ్ళు చెప్తా ఉంటారట, వీళ్ళు చెప్తా ఉంటారు. ఈ రోజు నా జర్నలిస్ట్ సోదరులు పాపం నా రఘు తొలి వెలుగు, మన తొలి వెలుగు మా రఘు పాపం వెంటనే లైవ్ పెట్టిన అటు మైపాల్ యాదవ్ కూడా, వాళ్ళకు కూడా ఒకసారి మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే వెంటనే ఇది ఇది జర్నలిజాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి అంశానికి సంబంధించి చెప్తున్నా. ఈ రోజు ఈ విధంగా వీడియోలు డిలీట్ చేసుకుంటూ పోతే ఎట్లా జరుగుతుంది, ఏంటిది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూస్తూనే ఉన్నాం, వాస్తవ విషయాలను కూడా చూస్తున్నాం. అసలు వాస్తవికంగా మాట్లాడాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఆ చాలా అంశాలు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా. ఏంటి అంటే ఈ రోజు వైఆర్టీవీకి సంబంధించి రిపోర్ట్లు కొట్టించి ఏం చేసినా ఈ ఛానల్ పోతలేదు, ఇక దీని వల్ల కాదురే నాయన అనుకున్నారు. ఏందో డైరెక్ట్ అటాక్ చేస్తుండు, అట్లా అటాక్ చేయడానికి కారణం ఏంది అనేది ప్రధానంగా వాళ్ళు చర్చిస్తున్న పరిస్థితి. అంటే తెలంగాణలో ఏంది మనం మాట్లాడకూడదా, మనం మాట్లాడకూడదా? మాట్లాడకుంటేనే తెలంగాణ వచ్చిందా, మాట్లాడకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న ఆ ఛానల్ సంబంధించి వీడియోలు ఆటోమేటిక్గా ఎగిరిపోవడానో లేకపోతే ఇతరత్రనో లేకపోతే ఇంకేదన్నా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా. చేస్తే ఏం జరుగుతుంది, అల్టిమేట్గా మరొకసారి గాయపడిన హృదయం మళ్ళీ మళ్ళీ ఎదురుదాడి దిగేందుకైనా సిద్ధమవుతుంది, పోరాటం మరింత గట్టిగా చేస్తుంది. వెనకడుగు వేసే వంశము, వెనకడుగు వేసే తత్వము, వెనకడుగు వేసేది ఉంటే మొదట్లోనే ఇస్తారు, మాకు అలవాటు లేదు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే ఎక్కడి పోయినా ఏం కథ జరిగినా ఇదే కథ, ఇదే కథ, ఏం లేదు. ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి, ఇంతకు మించి ఇంకొక మాటే లేదట. అరే ఇంతగానమా, ఇంత జరుగుతుందా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిపోతున్న పరిస్థితి. ఓఈకు సంబంధించి అటు మైపాల్ కూడా, మైపాల్ యాదవ్ కూడా నాకు పొద్దుగాల వీడియో చేసి పంపించే పాపం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు కలిగి ఉన్న వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. ఆ పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనే విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నంలో భాగంగా అన్ని అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క చోటనే కాదు, రేపు పొద్దుగాల ఇంకో అంశం కూడా తెర మీదకి వస్తుంది. రేపు ఇంకో అంశం కూడా తెర మీదకి వస్తే ఏం జరిగినట్టు, ఎట్లన్నట్టు, ఏంది అనేది ఒకసారి శరత్ కుమార్ సార్ కూడా చెప్దాం. చాలా మందికి సంబంధించి శరత్ కుమార్ సార్ నెంబర్ కూడా అడిగి ఉండే, శరత్ కుమార్ సార్ నెంబర్ కూడా నేను డెవలప్మెంట్ అందరికి ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నా, దానికి సంబంధించి ఆ శరత్ కుమార్ సార్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చిన్న లైవ్ లోకి తీసుకున్న కాల్. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అంతా మీరు చూస్తున్నారు, మీ నెంబర్ కూడా చాలా మంది నన్ను అడుగుతా ఉండే, మీ పర్మిషన్ తో అది డిస్ప్లే మీద వేస్తున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ ఫోన్లను చూస్తే భయం అవుతుంది సార్, ఎందుకంటే శరత్ సార్కు ఇవ్వండి, మా
సమస్యలు ఇట్లున్నాయని చెప్తున్న పరిస్థితి. మన ఒక చిన్న వీడియోకే ఇంత చేస్తా ఉన్నారు. ఇటు ప్రీతి సంఘటన గానీ లేకపోతే లాకప్ డెత్ మరియమ్మకు సంబంధించి కాదిర్ ఖాన్ ఘటనలు ఇవన్నీ వదిలేసి ఎందుకు సార్ ఈ విధంగా జరుగుతుందంటే ఎట్లా చూడొచ్చు సార్ ఇది? అంటే యాక్చువల్లీ ఏందంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా. అవును సార్. తర్వాత చాలా ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఏదో రకంగా పోలీసు యంత్రాంగాన్ని తమ స్వప్రయోజనాలు ఉపయోగించుకొని ప్రభుత్వం మీద ఏ రకమైన విమర్శ జరగకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు అంతా బాగున్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వమే మంచిగా పరిపాలిస్తుంది, రేపటి బీఆర్ఎస్ఏ మళ్ళీ అధికారంలోకి రావాలా అనేటువంటి ఒక ఆతురుతతో ఈ రకమైన అరాచకాలకు దారితీస్తుంది. నిజానికి ప్రభుత్వానికి తమ ఇంటెలిజెన్స్ సోర్సెస్ ద్వారా తెలుసు ఏమనంటే ప్రజాభిప్రాయం టోటల్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని, రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలను దోచుకుంటున్నారు, ప్రజలను నానా హింసలు పెడుతున్నారు, ఒక్కొక్కడు కోట్లకు పరుగులెత్తాడు ఎమ్మెల్యేలతో సహా మంత్రులతో సహా. అసలు ఈ ప్రభుత్వం ఇన్వాల్వ్ గానే స్కాండల్సే లేవు. ఇటీవలే మనం చూసాం ఒక్క మంత్రికి 3 ఫామ్ హౌస్. అవును, ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత సమాజంలో ఒక రకమైన అశాంతి ప్రబలుతుంది. అయితే దానికి ఆజ్యం పోసినట్టుగా సోషల్ మీడియా పనిచేస్తుంది, సోషల్ మీడియా వాళ్ళ తప్పులన్నీ ఎక్స్పోజ్ చేస్తుంది అని ఏదో రకంగా సోషల్ మీడియా గొంతు నొక్కాలన్నటువంటి ఒక ప్రక్రియలో భాగంగానే, ఒక కుట్రలో భాగంగానే వైఆర్ టీవీ మీద ఒక అటాక్ చేయడము, వైఆర్ టీవీ టెలికాస్ట్ చేసిన ఒక న్యూస్ ఐటమ్ ని డైరెక్ట్ గా యూట్యూబ్ తోనే కాంటాక్ట్ లో పెట్టుకుని దాన్ని తొలగించడానికి కృషి చేయడము అనేది జరిగింది. వీళ్ళ దాన్ని ఒక టెస్ట్ కేసు కింద బక్కా జెడ్సన్ అనే ఒక దళిత నాయకుడు ఇచ్చిన ఇంటర్వ్యూని బ్లాక్అవుట్ చేస్తున్నారు. మనం ఇది గమనించినాము, ఇది ఒక గ్రాండ్ కుట్రలో భాగంగానే ఈ పని చేశారు. ఒకవేళ ఇప్పుడు కనుక మనం ఇన్వాల్వ్ కాకపోతే, ఈ చర్యను తిప్పి కొట్టకపోతే, ప్రతిపక్షం యొక్క వాయిస్ ని మొత్తంగా సోషల్ మీడియాలోంచి తీసివేసే అవకాశం ఉంది అని గ్రహించి మనం దాన్ని కోర్టులో కేసు వేసేసి ఈ రోజు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఏమనంటే పోలీస్ సైబర్ పోలీస్ హ్యావ్ నో రైట్ టు డైరెక్ట్ ది యూట్యూబ్ టు బ్లాక్అవుట్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ అగేనెస్ట్ ది గవర్నమెంట్. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ లో ఉండే ఏ వ్యక్తికైనా మనం ఇచ్చిన కంటెంట్ వ్యతిరేకంగా ఉంటే ఆ సంబంధిత వ్యక్తి మన మీద కేసులు పెడితే మనం దాన్ని ఎదుర్కోగలం. కానీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకడం అనేది అది చట్ట విరుద్ధము, అది రాజ్యాంగ విరుద్ధము, అది ఒక రకంగా భావ వ్యక్తీకరణ అనేటువంటి హక్కు అయితే మనకు భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ ద్వారా ప్రసాదించబడిందో ఆర్టికల్ 19(1)(a) కింద, దానికి వ్యతిరేకం. అందుకే మనం దాన్ని ఈ రోజు కోర్టులో వేసి అట్లా చేయలేకుండా అతనికి అగేనిస్ట్ గా మనం ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది రంజిత్. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే మీ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నా సార్, ఎందుకంటే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కామెంట్ల రూపంలో కానీ ఇతరత్ర. మీ పర్మిషన్ ఇస్తే దాన్ని కూడా ప్రజలందరికీ చేరువేసే ప్రయత్నం కూడా చేస్తాను. నో ప్రాబ్లం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటి అంటే కొద్దిగా నా సమయాన్ని కూడా వాళ్ళను గౌరవించమని చెప్పండి. అంటే ఆడ్ టైమ్స్ లో నేను కోర్టులో ఉన్నప్పుడు కానీ లేక ఇతరత్ర టైంలలో చేస్తే నేను ఫోన్ ఎత్తలేకపోతే వాళ్ళు అనేదా భావించొద్దని చెప్పండి. ఎందుకంటే ఈ రోజులలో మనం ఉన్న ప్రదేశాలు, ఇప్పుడు మనం కోర్టుకు పోతాం, కోర్టులో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మధ్యలో ఒక లంచ్ అవర్ తప్ప కోర్టులో ఫోన్ వాడడానికి వీల్లేదు. మనము ఇలా కోర్టులో సౌండ్స్ వస్తుంటే ఆ ఫోన్ మ్యూట్ లో పెట్టుకుని ఒక్కొక్కసారి మేము కోర్టులో పెట్టుకుని ఉంటాము. ఒకసారి అటెండ్ అవుతాము, ఒకసారి అటెండ్ కాము. సెలవుల రోజులో మిగతా నా ఫ్రీ టైమ్ లో తప్పకుండా ప్రతి వ్యక్తి ఎవరికి ఏ రకమైనటువంటి కష్టసుఖం జరిగినా నేను వినే ప్రయత్నం చేస్తాను, నాతో వీలైన సహాయం చేస్తాను. ఒక్కొక్కసారి నేను బిజీగా ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే సార్ మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనే భావనలోకి రావద్దని మాత్రం మీరు వాళ్ళకి చెప్తా సార్, పక్కా చెప్తా సార్. తప్పకుండా వాళ్ళ సర్వీస్ కి వినియోగిస్తాను రంజిత్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పర్సనల్ గా దాంతో పాటుగా మా వైఆర్ టీవీ తరఫున మీకు స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు మీడియా అంటే ఎన్నరా, మీరు కళ్ళ లాంటి వాళ్ళు, చెవుల లాంటి వాళ్ళు. ఈ ప్రజాస్వామ్యం మనాలంటే మీలాంటి సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసే దమనకాండను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మేమైతే ఉంది. ఒక సమాజంలో బాధ్యత గల పౌరుడిగా, నాట్ యాజ్ అన్ అడ్వకేట్, ఒక పౌరుడిగా ఇది నా బాధ్యత మీలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వడము. నేను నా బాధ్యతను నిర్వర్తించినానని భావిస్తున్నాను తప్ప మీకు నేను ఏదో స్పెషల్ గా ఫేవర్ చేసినానని నేను భావించలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ పెద్ద మనసుకు థ్యాంక్స్.
చూసారు కదా శరత్ సార్ వాదన కూడా ఒకటే ఉంది. శరత్ సార్ నెంబర్ చాలా మంది అడిగారు కదా, ఆ సార్కు సంబంధించిన నెంబర్ను కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా ఒకసారి. ఎవరైనా కానీ శరత్ సార్కు సంబంధించిన నెంబర్ కావాలని అడిగారు.